ఎయిమ్స్ కొండాపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న స్వాతంత్ర సమరయోధుడు సతీమణి కోవూరి మణేమ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్రోద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించిన స్వాతంత్ర సమరయోధులకు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన దాదాపు 42 కుటుంబాలకు 10 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులేగౌడ్ సతీమణి కోవూరి మణేమ కుటుంబానికి 10 ఎకరాల భూమి కేటాయించారని, ఆ భూమి పట్టా సర్టిఫికెట్ పత్రాలు పురాతన ఇల్లు శిథిలావస్థకు చెంది కూలిపోవడంతో తనకిచ్చిన 10 ఎకరాల భూమి సర్టిఫికెట్ పత్రాలు కనుమరుగైపోవడంతో తన భర్త స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులేగౌడ్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫైడ్ 10 ఎకరాల పట్టా సర్టిఫికెట్ల కోసం ప్రయత్నించి కార్యాలయాల చుట్టూ తిరిగి మనస్తాపానికి గురై 1999లో మరణించారని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులేగౌడ్ సతీమణి కోవూరి మణేమ కుటుంబానికి 10 ఎకరాల ప్రభుత్వ భూమి సర్టిఫైడ్ కాపీలు జారీ చేసి కబ్జా ఇప్పించగలరని విజ్ఞప్తి చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వాతంత్ర సమరయోధుడి సతీమణిని పలువురు సంఘ సంస్కర్తలు మరియు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు పరామర్శించారు. దేశంలో స్వాతంత్రం సాధించుకొని ఒక స్వరాజ్యం ఏర్పరచుకొని అందరూ స్వాతంత్ర సమరయోధులు ఒక సంతోషంతో ముందుకెళ్తుంటే ఆ తరుణాన్ని చూసి భారత దేశ ప్రభుత్వం స్వతంత్ర సమరయోధులకు 10 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో దాదాపు 42 మంది స్వతంత్ర సమరయోధులకు 10 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో కొందరికి ఇళ్ళు శిథిలావస్థకు చేరి పట్ట సర్టిఫికెట్లను కోల్పోవడం వల్ల వాళ్ళు తిరిగి ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదిస్తే ఆ ప్రభుత్వ కార్యాలయం నుండి సరైన సమాధానాలు సరైన చర్యలు తీసుకోక ఫ్రీడమ్ ఫైటర్లు సంక్షోభానికి గురై ఆసుపత్రుల పాలు కావడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం సాధించుకున్నాక కూడా కాబట్టి ప్రతిరోజు మనం టీవీ చూస్తూనే ఉన్నాం. మేము అది తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుతున్నాం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుతున్నాం, తెలంగాణ ప్రజల యొక్క భద్రత భావం కోరుతున్నాం, తెలంగాణకు కావాలి కుక్కల్లాగా ఉంటున్నాం అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి అందరి సంక్షేమం కోరుతున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు స్వతంత్ర సమయానికి ఎక్కడ న్యాయం జరుగుతున్నది? కాబట్టి స్వతంత్ర సమయానికి అన్ని ఆధారాలను దృష్టిలో పెట్టుకొని వీలైన త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం రావడమే గొప్ప విషయం. ఆ గొప్ప విషయంలో భాగంగా ఈరోజు మనం స్వతంత్రాన్ని కాపాడుకున్న వాళ్ళమైతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క స్వతంత్ర సమరయోధులకు అండగా నిలబడ్డ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు, అది సంగారెడ్డి జిల్లా పదాపేట గ్రామం. మా నాన్నగారు, నా పేరు కోవూరి మల్లేశం గారు. మా నాన్నగారు కోవూరి అత్తనయ్యగారు దేశం కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసి కూడా ప్రాణాన్ని తెగించి కూడా ఫ్రీడమ్ ఫైటర్ క్యాంప్ లోపల ఉద్యమాలు చేసి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత 1961లో మా నాన్నగారికి మా బాబాయ్ గారికి 10 ఎకరాల భూమి పట్టా సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ భూమి చూపెట్టలేదు. ఆ పట్టా సర్టిఫికెట్ కోసం కలెక్టర్ గారి దగ్గరికి మస్తు కాదు తిరిగి మా నాన్నగారు కూడా చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు. మేము కూడా ఇప్పటికి కూడా తిరుగుతున్నాం. కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చినవి కూడా మా దగ్గర ఉండే రిసిప్ట్లు, అప్లికేషన్ ఇచ్చినప్పుడల్లా రిసిప్ట్స్ ఉన్నాయి మా దగ్గర. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తే కూడా ఇప్పటివరకు మాకు ఏం న్యాయం జరగలేదు. అంతా తగ్గించి కలెక్టర్ కాచాడు చూసి మస్తు చెప్పినాము. ఎవరు కేర్ చేయలేదు, కేర్ చేయక పట్టించుకోక అంతా ఇప్పుడు మస్తు తిరిగి తిరిగి చాలా ఇదైపోయింది. మొన్నటిసారి మళ్ళా మనం తీసుకొని తిరిగింది పిల్లగ. ఇక నాకు ఇది వచ్చి టెన్షన్ లెక్క వచ్చి నాకు ఆయన పడిపోయినా ఉన్నా ఇది మస్తు అసలు తిరిగింది. ఇంకా అట్లా భూమి గురించేనా? భూమి గురించి తిరిగిన పిల్ల. తహసీల్దార్ని కలిసినావా ఆఫీస్లో? అన్ని జాగాలో దొరకదు నా పిల్ల. కలెక్టర్ గారిని కలిసినా? దొరకపోయిండు. నాకు అవన్నీ తెలిస్తే ఆ పిల్లగాడు దొరకపోయిండు. దొరకపోయిన తకాలే పోయిన బిడ్డ. అట్లా దయచేసి జరా ఎట్లనైనా చేసి చేయండి. ఆ భూమి గురించే ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతిన్నది. ఏం చేయ, మస్తు ఖర్చు పెట్టుకుంటే మస్తు తిరిగి బిడ్డ వచ్చింది వచ్చింది అట్లా అన్నట్లా అట్లా అయింది. సరే మేడం, దయచేసి ఎట్లనైనా జరా చేసి చేయండి.
ఇల్లు కూలబడ్డది, పాత ఇల్లు కదా వీటి అప్పుడు. కూలిపోయిందా? కూలి లోపలికే కూలబడ్డది. లోపలికి కూలబడి అన్ని కాగితాలని అలా పడిపోయి మట్టిలో పట్టుకునే మేము ఊరు కంది వాళ్ళ తక్కువ నీటిని కాగితాలని కంగాలయ్యి ఏం చేతికి రాలేదు మీరు అట్లా రాక ఇల్లు బాగానే తిరిగారు మా బాగున్నప్పుడు మా ఇద్దరు అన్నదమ్ములు. ఇక అంతా అట్లనే ఇది అయ్యారు. ఇక సగ్గా మునుక్కుని మీ భర్తతో పాటు అప్పుడు ఎవరెవరికి ఇచ్చారు ల్యాండ్? గవర్నమెంట్ వీళ్ళ కాకాయ కపిల గారి కాకాయకు. ఏం పేరు? ఆయన పేరు అంజయ్. ఇంకెవరికి ఇచ్చారు? మా బావకు. మాకు ఎంతెంత ఇచ్చారు? పది ఎకరాలు ఇచ్చారు. పది ఎకరాలు ఇచ్చారు. చూపించారా ల్యాండ్? కొలిచి చూపించారా? చూపించారు. బుక్లు కూడా వచ్చినాయి. పాస్ బుక్లు కూడా వచ్చినాయా? బుక్లు అంటున్నాయి కదా.